కానీ ఇది మీకు పెద్ద సవాలు. ఇందులో ద్వారంపూడి గారికి ఇది పెద్ద సవాలు కాకినాడ, ఎందుకంటే గత 3-4 నెలల క్రితం వరకు చాలా పెద్ద విమర్శలు వచ్చాయి మీ మీద. ప్రతిపక్ష అంటే అటు జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, ఒంటికాలపై లేచి మీతో విమర్శలు చేశారు, మీపై దుమ్మెత్తి పోశారు, చాలా పెద్ద చేద్దాం. కానీ ఈ విపత్కర పరిస్థితికి మీరు ఎదుర్కొని ఎదురొడ్డు నిలబడి ఈ కరోనా కట్టడిని నివారిస్తే మాత్రము మీరు హీరోలు అవుతారు. ఈ సవాళ్ళు ఎలా ఎదుర్కోబోతున్నారు అసలు మీరు? ఎందుకంటే మీకు ఇప్పుడు జనసేన కావచ్చు, టీడీపీ వాళ్ళు మీ వైఫల్యాలను చూడడానికి చాలా ఉవ్విళ్ళుతున్నారు ఇప్పుడు. సార్ సార్, దేవుడి దేవల్ల కాకినాడలో నేను ఈ స్థాయికి వచ్చాను అంటే కేవలం నా సర్వీస్ అండి. ఇప్పుడే కదా అధికారులు ఉన్నా అధికారులు లేకుండా అది కష్టం ఉందని ఎవరన్నా వస్తే తప్పకుండా చేసి పెడతాను, నా మనస్తత్వం అది. అదే జనసేన కానీ తెలుగుదేశం కానీ వాళ్ళు విమర్శించింది ఏ రోజునే పట్టించుకోను. నా బాధ్యలేని పోతే నా జోరుకు వస్తే నేను ఎవరు నా జోరుకు వస్తే నేను ఊరుకోను, అది ఊళ్ళో అందరికీ తెలుసు, నేను అందరికి ఉపయోగపడతాను. అలాగే నా జోరుకు ఏమైనా వస్తే నేను ఊరుకోను, నేను ఎలా ఊరుకునే మనిషిని అయితే కాదు. అంతే అంతేనండి, అంతకన్నా ఇంకేం చెప్పలేను. కానీ ఈరోజు సర్వీస్కి అయితే మటుకి జిల్లాలో కాకినాడ పట్టణంలో నేనైతే ఇంకా ఎవరికి ఫోన్ చేసి సహకరించిన నల్లా, కానీ వాళ్ళంతా స్వచ్ఛందంగా వచ్చి ఈ ఇప్పటికి ఆల్మోస్ట్ అది కలెక్టర్ గారికి ఇక్కడ అంటే సీఎం రిలీఫ్ ఫండ్లో వెళ్తున్నాయి. మా జిల్లా కలెక్టర్ గారికి జిల్లాలో ఖర్చు పెడుతున్నాం, గ్లౌజుల్స్ కానీ అదే మాస్క్స్ కానీ జిల్లాలో చాలా ఖర్చు అవుతుందండి. కలెక్టర్ గారి ఆధీనంలో చాలా మంది భోజనాలు పెడుతున్నాం, ఎందుకంటే బయట వాళ్ళందరూ ఇక్కడ ఉండిపోయారు, వాళ్ళ స్కూలీలు అందరూ ఇక్కడ ఉన్నారు, కోట్ల పని చూడన్నారు, వాళ్ళు బయటకు వెళ్ళడానికి లేదండి. వాళ్ళకందరికీ కూడా కలెక్టర్ గారు ఒక ఆడిటోరియం తీసుకుని వాళ్ళందరికీ భోజనాలు పెడతాం అన్ని కూడా. సో ఇవన్నీ అడ్మినిస్ట్రేట్ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది నిజంగా. ఈరోజు ఒకవేళ ఈరోజు చూసుకుంటే ఉదయాన్నే నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి 22 లక్షల రూపాయలు డొనేట్ ఇప్పించాం. ఈరోజు నేను మండే ఆల్రెడీ దగ్గరగా 19 లక్షల రూపాయలు ఇవ్వడానికి దాతలు ముందుకు వచ్చారు. సో వాళ్ళకి మండే 9 గంటలకు వెళ్తాను కలెక్టర్ గారు. రోజు కలెక్టర్ గారి దగ్గరికి ఒక 10 రోజులు రోజు వెళ్తున్నాను, ఉదయాన్నే ఫస్ట్ రోజు నాకు డొనేషన్ ఇప్పించడం, తర్వాత వెళ్ళి ఎక్కడైతే ఇబ్బంది ఉందో అన్ని చూసుకోవడం జరుగుతుందండి. కాకినాడ పట్టణంలో అంటే రాష్ట్రానికి ఆపదని చెప్పగలను. డే 1 మీకు మార్కెట్లన్నీ కట్టెక్ చేసుకుందాం. డే 1 నేను నా వార్డుకి ఒక ఆటో పెట్టించాను, ఒక ఆటోలో విష్ణుమూర్తి పంపించాను. అదే విధంగా గ్రాసరీస్ ఆటోస్ పంపిస్తున్నాం. మొన్న 1 వీక్ 6 డేస్ బ్యాక్ స్విచ్ తీసుకున్నాను, ఎందుకంటే గ్రాసరీ షాపులు అందరూ వచ్చేసి గ్రాసరీస్ షాపులు మీద రక్ ఎక్కువటండి, అన్ని మూయించేసి అంగన్వాడీ వాళ్ళతో గ్రాసరీస్ షాపులు ఓపెన్ చేయించాను. నెప్పమవాడి చెప్పి అంగన్వాడీలతో వార్డులో 2-3 షాపులు ఎన్ని కూడా ఎన్ని ఎలా వస్తాయి వస్తాయి అంటే మాకు మిగతా రాష్ట్రం మిగతా ప్రాంతం మాకు తుఫాన్ తుఫాను సరిచేయడం అలవాటు. తీర ప్రాంతం ఉంది, హార్బర్ ఉంది, మీకు అక్కడ హార్బర్ ఉంది, మొత్తం కూడా మీకు తీర ప్రాంతం ఉంది కదా మీద అంతా కూడా, కాకినాడ అంతా తీర ప్రాంతము, హార్బర్ ఉంది మీకు. అవును సార్, అందుకు మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని. పట్టణ ప్రాంతం మొత్తం కూడా మీకంతా కూడా అక్కడ కూలీలు ఎక్కువ ఉంటారు, యాచకులు వాళ్ళంతా కూడా ఉంటారు, వారందరినీ ఎలా గుర్తించారు, వారందరికీ కూడా సదుపాయాలు ఏమైనా కల్పిస్తున్నారు మొత్తం సార్? కూలీలకి అయితే ఎవరు వాళ్ళు పక్క పక్క ఊరు నుంచి వస్తారంటే వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఇబ్బంది లేదు. పోర్ట్లో కూడా ఒక ఒక బాజ్ లోడ్ చేయడానికి 30 మంది కావాలంటే తగ్గించేసాం, 15 మందిని ఎలా చేసాం. ఎందుకంటే షిప్లు ఫార్నర్ షిప్లు నుంచి వచ్చి ఉన్నాయి, అవి కనుక ఇక్కడ ఉంటే కనుక డెమరేజ్ చాలా పడిపోద్ది వాటికి. ఇప్పుడు ఏదైతే షిప్ వచ్చిందో అన్ని షిప్లు పంపించేసాం, లోడింగ్ అన్లోడింగ్ మొత్తం మీద ఏ హ్యాండ్లింగ్ చేయాలంటే హ్యాండ్లింగ్ చేసి పంపేస్తాం. కొత్త షిప్లకి లేదు, 20 సెకండ్ నుంచి లాక్అవుట్ ప్రకటించాం కాబట్టి 20 సెకండ్ తర్వాత వచ్చే షిప్లకి ఏది డెమరేజ్ పడదు. సో మనకి ఇబ్బంది లేదు, వ్యాపారస్తులు నష్టపోడు. వేరే బిఫోర్ 20 సెకండ్ వచ్చే షిప్లు మట్టుకి మేము అన్ని పంపించేసాం, ఇబ్బంది లేదు సార్. ఇప్పుడు అంతా కూడా ట్రేడ్ కూడా హ్యాపీగా ఉన్నారు అందరూ కూడా. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్ సప్లై కాకినాడ కష్టపడడం జరుగుతుందండి. అంటే ఇక్కడ ఇంపోర్ట్ చేస్తాం, ఇక్కడ దాన్ని ప్రాసెస్ చేసి ఆయిల్ వెళ్తుంది. లారీ వాడు కూడా భయపడిపోయి వెళ్ళాలంటే లారీ యూనియన్ అందరం మోటివేట్ చేసి ఈ రోజు 140 లారీలు పెంచాం ఈ రోజు మార్నింగ్ అండి. అంటే నిన్న నిత్య మార్నింగ్ వస్తుంది నాకు 140 లారీలు. ఆయిల్ కంపెనీలు అన్ని ఆయిల్ కంపెనీలు ఓపెన్ చేయమన్నాం, అన్ని పామ్ ఆయిల్ కంపెనీలు అన్ని ఓపెన్ చేసింది, అన్ని కూడా ఇప్పుడు సప్లై అవుతాయి. త్రూ అవుట్ స్టేటే కాదు, తెలంగాణ, మహారాష్ట్ర, యూపీ, కేరళ, తమిళనాడు, కాకినాడ నుంచి కానీ కష్టపడితే వెళ్తుందండి. కాకినాడ వరకు ఇబ్బంది రాకూడదని ఎంత ప్రొడక్షన్ అయినా కూడా లారీలు ఇస్తామని చెప్పో, లారీలు ఇప్పిస్తున్నాం. డ్రైవర్ని కానీ క్లీనర్ కానీ వాళ్ళని కానీ అందరినీ మోటివేట్ చేసి లారీలు పెట్టిస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు. మీరు గ్రాసరీస్ కావచ్చు, వెజిటేబుల్స్, మీ అత్యవసర సరుకులు అన్ని కూడా ఆటోల ద్వారా వార్డులకు పంపిస్తున్నాం, డీజన్కి పంపిస్తాం అంటున్నారు కదా, అక్కడంతా కూడా భౌతిక దూరం పాటిస్తూ తీసుకుంటున్నారు లేదంటే కలవడి గంపగా వచ్చేసి మొత్తం కూడా తీసేసుకుంటున్నారు? ఈ ఆటో వెళ్లే ముందు మైక్ ఒక వెళ్తుంది, మైక్ ఆటో. ఆ మైక్ ఆటో మీరు ఎవరో మీ ఇంటి ముందే నిలబడండి, మీరెవరో కూడా దగ్గర రావద్దు. ఈ ఆటో వెళ్తుందో ఆ వీధిలో ఆగి అమ్మేసి మళ్ళీ పక్క ఇంటికి వెళ్తుందండి. బాగుంది సార్, చాలా చాలా బాగుంది. ఎందుకంటే మార్నింగ్ 6 టు
తన లోపలనే అమ్మకాలు అయిపోతున్నాయి. మీకు మార్కెట్ మా మార్కెట్ ఖాళీ ఉన్నాయి, ఇప్పుడు మెయిన్ మార్కెట్లు ఖాళీ ఉన్నాయి, బికాస్ ఎవడు బయట రావట్లేదు, అందరూ ఎవరి ఇంటి దగ్గర కొనుక్కుంటున్నారు. ఓకే, ఇకపోతే మొత్తం కూడా ప్రైవేట్ నర్సింగ్ హోమ్లు కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు, ఓపీలు చూడడం లేదు, అత్యవసర కేసులకు చాలా ఇబ్బంది అయిపోయింది. అత్యవసర కేసులు ఏమైనా వస్తే తెలుసుకోవడానికి ఏదైనా టోల్ ఫ్రీ నంబర్ అలాంటిది ఏమైనా పెట్టారు మీరు అక్కడ? అంటే మాకు టోల్ ఫ్రీ ఉంది సార్, అది యాక్చువల్ నెంబర్ నాకు తెలియదు, కానీ టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాం. మా కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఓపీ ఉందండి, ఓపీ ఈ రోజు కూడా ఆపట్లే. కాకినాడ జనరల్ హాస్పిటల్ అన్ని రకాలుగాను సేవలు అందిస్తున్నాం, రెగ్యులర్ హాస్పిటల్ లాగే. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్ ఓపీ లేదు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ ఓపీ ఉంటుంది, ఎమర్జెన్సీ సేవలు చేస్తున్నాం. కాకినాడలో మెయిన్ హాస్పిటల్ ఒక 8 హాస్పిటల్స్ ఉన్నాయి, వాళ్ళందరూ ఎమర్జెన్సీ సర్వీస్ చేస్తున్నారు. అఫర్ లాంటి హాస్పిటల్స్ అన్ని కూడా ఓపీ మట్టికి ప్రైవేట్ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు ఓపీ ఆపేశారు. వాళ్ళు భయం అనుకోండి, లేకపోతే టైం లేదు కదా, మార్నింగ్ 10:00 వరకు క్లోజ్ అంటున్నాం. వాళ్ళు ఇంట్లో బయటకు వచ్చేది యూజువల్ గా హాస్పిటల్ 10:00 బయలుదేరుతారు అందరూ. సో ఓపీ వెళ్ళరు కాబట్టి ఓపీలు ఆపేది. ఎమర్జెన్సీ సర్వీస్ ఉన్నాయి, జనరల్ హాస్పిటల్ 24/7 జనరల్ హాస్పిటల్లో అందరూ చూస్తున్నారు. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరందరూ కూడా iDream ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.